శ్రీ గురుభ్యో నమః శుభమయాత్. వృషిక రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందో విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు విశాఖ నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయని. సో ఇక్కడ ఈ నెల ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి అధికమైన ఆర్థిక బలం పెరిగే అవకాశం కనబడుతోంది. శ్రీరంగంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆర్థిక బలం పెరిగే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. కొన్ని దోషాలు ఉన్నా దాన్ని అధిగమించి యోగ స్థితిలో తీసిన దానికి నెల చాలా బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంతవరకు ఈ లగ్నానికి, ఈ రాశికి ఒక ప్రత్యేకమైన బలంతో ఈ సంవత్సరంలో, ఈ నెలలో ప్రత్యేకంగా యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ పని అనుకున్నా సాధించడానికి సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కింద నెలల మీద ఈ నెల ఇంకొంచెం ఆర్థిక బలం పెరిగే అవకాశం కనబడుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఆర్థిక బలం కొంత పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్టీల్ సిమెంట్ ఐరన్, తర్వాత స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు, ఆటోమొబైల్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఒక సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నెలాఖరికి వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళ ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా ప్రత్యేకించి లఘు పరిశ్రమలు చేసుకునే వరకు, కుటీర పరిశ్రమలు చేసుకునే వరకు, తన తన చేనేత వస్త్రాలు వ్యాపారం చేసే వారికి మాత్రం ఆర్థికంగా మనం చక్కటి అభివృద్ధి కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ వృషిక రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, చండీ పారాయణం చేసుకోవడమే కాకుండా గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందు వెళ్ళగితే లగ్నంలో ఉన్న శని యొక్క ప్రభావం, కుజుడి యొక్క దృష్టి ప్రభావం వీటిని అధిగమించి యోగాన్ని తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ రెండింటి యొక్క ప్రభావంలో కొంతవరకు మనోవేదన కలిగినప్పటికీ దాని నుండి బయటపెట్టడానికి ఈ మంత్రం అనేది చాలా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో చేసే వాళ్ళకి ఒక నష్టం కనబడే అవకాశం, దాన్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నించండి నెలమాసం. ఎందుకంటే కుజుడి దృష్టి ప్రత్యేకంగా శని మీద ఉంది కాబట్టి మనోవేదన ఉంటుంది. ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవునట్టుగా అనిపించినప్పటికీ నెలాఖరికల్లా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. కొంత ప్రెషర్స్ అయితే ఒకరోజు బాగుండి, ఒకరోజు బాగాలేక ఇలా మనోవేదన అయితే పండే అవకాశం ఉంది. సో మీడియా రంగంలో ఉన్న సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు కూడా కొంత మనోవేదన ఉన్నప్పటికీ ఈ మంత్ర సాధన వల్ల, గురు మంత్ర సాధన వల్ల, అదే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వీటి వల్ల కొంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ ఈ నెలాఖరికేసరికి వృషిక రాశి వారికి అద్భుతంగా రాజమార్గంలో రాజయోగం వెళ్ళగలుగుతారని చెప్పగలుగుతామండి. శుభం వియాదం.